నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నా వీడియోలో మార్గశిర లక్ష్మీ వారాలు పూజ చేసుకునే ముందు మనం ఇంటి బయట ముగ్గులతో ఎందుకు అలంకరించాలి, అమ్మవారి పాదాలు ఎందుకు వేయాలి అనేది ఇవాటి వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి దీనిని ఎర్రమట్టి అని అంటారు. ఇది మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది, కొన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఇది తెచ్చుకోండి. ఇది చాలా మెత్తగా ఇలా మనకి మన కాఫీ పౌడర్ లాగా అంత మెత్తగా ఇలా ఉంటుందన్నమాట. వీటిని వాటర్లో కలిపేసేసి మనం ఇలా అలకాలి. ఇదే ప్లేస్లో మనం యాక్చువల్గా పసుపు అలుగుతాం లేదా ఆవు పేడ ఉంటే ఆవు పేడనే అలకచ్చు, లేదా ఇలా ఇది దొరికితే కనుక చాలా విశిష్టం. ఎందుకంటే మన స్టేట్లో కన్నా కూడా ఒడిశా అటువైపు అయితే ఈ మార్గశిర లక్ష్మీ వారాలు చాలా విశేషంగా వాళ్ళు పూజ అనేవి చేసుకుంటారు. వాళ్ళకి ఇలాంటి ఎర్రమట్టి అనేది ఉంటేనే వాళ్ళకి ఆ పూజ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అంత విశిష్టత ఉంటుంది అమ్మవారికి ఎర్రమట్టి. ఇదైతే ఆ స్టేట్లో కూడా అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారండి, నేను తెలిసిన వాళ్ళు చాలా తెప్పిస్తున్నాను. వాళ్ళ దగ్గర అయితే ఎలా ఉంటుంది, ఎందుకంత ఇంపార్టెన్స్ అనేది నేను మళ్ళీ షేర్ చేస్తాను మీతో. వాళ్ళకి ఈ రాసి ముగ్గులు వేస్తేనే ఆ రోజు వాళ్ళ లక్ష్మీ పూజ కంప్లీట్ అయినట్టు, అంత నమ్మకంగా వాళ్ళు విశేషంగా పూజ అనేవి అమ్మవారికి చేస్తారు. సో మనకు కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నేను కూడా తెచ్చి ఇక్కడ రాస్తున్నాను. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను, ఇది దొరికితే కనుక ఇలా చేయొచ్చు. లేని వాళ్ళు ఏంటంటే పసుపు కానీ లేదా ఆవు పేడ కానీ ఉంటే అలకండి. మనం ఎక్కడైతే గుమ్మం బయట కూడా అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే ముందు మనం ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉండాలి. సో అవి శుభ్రంగా ఉండాలంటే ఇలా అలికి ముగ్గులు అనేవి పెట్టుకోవాలి. ఇదివరకు రోజుల్లో అయితే పేడతో అలికేవాళ్ళు, ఇప్పుడు పేడ దొరికిన వాళ్ళు కనీసం పసుపైన అలికి శుభ్రంగా ముగ్గులు అనేవి పెట్టుకుంటే లక్ష్మీదేవి ఏ ఇంటి ముందైతే ముగ్గులుండి ఆమెకి చక్క పూలతో అలంకరించి గుమ్మాలు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి వీలుంటుందన్నమాట. ఆ అమ్మవారు స్థిరంగా ఉంటారు. అలా అమ్మవారిని మనం ఆహ్వానించాలి అంటే ఆవిడ పాదముద్రలు కూడా వేయాలి. మరి ఆ పాదముద్రలు వేసే ముందుగా ఇక్కడ ముందుగా మనం ముగ్గుతో కానీ బియ్య పిండితో కానీ ఇట్లా ముగ్గులని వేసుకోవాలి. అమ్మవారు ఉండేది కమలం పువ్వులో కాబట్టి నేను ఇక్కడ కమలాలనే వేస్తున్నాను. ఇక్కడ మీకు వచ్చిన ముగ్గులు ఏవైనా కూడా వేసుకోవచ్చు, మెలికల ముగ్గులు కానీ పద్మాలు కానీ ఏ వస్తే అవన్నీ ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. అంటే వాకిలి మొత్తం నిండుగా కళకళలాడుతూ ఉంటేనే అమ్మవారు వస్తుంది కాబట్టి మనం ఆ ఉద్దేశంతో ఈ ఇంటి బయట గడపల్ని కానీ అలంకరించుకోవాలి. ఇక్కడ నేను కమలాలు అనేవి వేసేస్తున్నాను. ఈ ఎర్రమట్టి అలాగే ఎర్రమట్టికి ఎంత విశిష్టత ఉందో వాళ్ళు మార్గశీర లక్ష్మీ వారాలు కూడా అదర్ స్టేట్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి. మనకేంటంటే కొంతమంది కలసం పెడతారు, కొంతమంది కలసం పెట్టరు, మామూలు లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు. ఆల్రెడీ నేను మార్గశీర లక్ష్మీ అమ్మవారి పూజ ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని ఒక వీడియో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇలాగా ముగ్గులు అనేవి పెట్టేస్తున్నాను. అయితే ఈ అమ్మవారి పాదాలు ఎందుకు వేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ అమ్మవారి పాదాలు ఎందుకు వేయాలంటే స్వయంగా మహాలక్ష్మీదేవి చెప్పిన కథ ఒకటి ఉంది. ఆవిడ అందరిళ్ళకి ఎవరిళ్ళు అయితే ముగ్గులు వాకిళ్ళన్నీ కూడా ముగ్గులతో పెట్టి ఉంటాయో ఆ ఇంట్లోకి వెళ్దామని ఒక చూస్తే ఎవరిళ్ళు కూడా ముగ్గులు వేయకుండా శుభ్రంగా లేకుండా ఉంటాయి. అలా ఒక పేద ఆవిడ ఇంటి ముందు పేడతో అలికి ఇలా ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి వెళ్తుంది అమ్మవారు. ఆ అమ్మవారే స్వయాన ఆ పేదరాలకి ఈ లక్ష్మీదేవి పూజ ఎందుకు చేయాలనే కథ చెప్తుంది, ఏమేం చేయాలి అనేది. ఆ స్టోరీ కూడా నేను మార్గశిర లక్ష్మీవారి అమ్మవారి పూజ చేసి చూపించినప్పుడు నేను ఆ కథలో చదివి వినిపించాను. అందుకనే స్వయాన ఆవిడ తన పాదముద్రలు వేసి ఏ ఇల్లు అయితే శుభ్రంగా ముగ్గులు వేసి ఇలా ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ఇష్టంగా వెళ్తుందన్నమాట. అందుకని ఇక్కడ మనం పాదముద్రలు వేసి అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తాం. మనం కృష్ణాష్టమి కూడా చూడండి, కృష్ణుడు పాదాలు లోపలికి వస్తున్నట్టు వేస్తాం. ఎందుకు, ఆల్రెడీ కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చాడు అని. అలాగే మన ఇంటి ముందు కూడా ఇలా అమ్మవారి పాదాలు వేస్తే అమ్మవారు ఆల్రెడీ మన ఇంటికి వచ్చింది అన్నట్టుగా మనం నమ్మి సంతోషంగా పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఆ అమ్మవారి పాదాలు కూడా వేయడానికి ఆ కథ అమ్మవారే స్వయంగా ఏదైతే చెప్పిందో అది నేను వీడియోలో కూడా అందుకనే చదివి వినిపించాను ఆ కథ. ఇలా అమ్మవారి పాదాలు చేత్తో వస్తే వేసేయండి. నాకైతే జల్లెడ ముగ్గులు ఉంటాయి కదా, అవి ఆ జల్లెళ్ళు వాటితో నేను అమ్మవారి పాదాలనేవి వేసాను. చేత్తో వేసుకోవడం వస్తే శుభ్రంగా అలా అయినా వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనకు వచ్చిన ముగ్గులు అనేవి వేసేసుకోవాలి. అందుకనే అమ్మవారి పాదాలు వేస్తే కనుక మనకి ముగ్గు తెల్లవారి కూడా చూడగానే అమ్మవారు ఆల్రెడీ మన ఇంట్లో ఉంది అన్నట్టుగా మనం సంతోషంగా ఉంటాము. స్వయాన అమ్మవారు కూడా ఇలా వాకిళ్ళ ముగ్గులు ఆవిడ పాదాలు చూస్తే స్వయాన మహాలక్ష్మీదేవి మన ఇంటికి అనేది వస్తుంది. ఇలా అమ్మవారి పాదాలు వేసుకొని ముగ్గులు అనేవి పెట్టేస్తున్నాను. అలాగే ఈ మార్గశిర మాసం మనం ఇంకొకటి ముఖ్యంగా పెట్టవలసింది దొరికితే కనుక గొబ్బెమ్మలు. చాలా చాలా విశిష్టత అండి. ఆవు పేడ అన్నా కూడా గోమయం అన్నా కూడా మనకి చాలా ఇంపార్టెన్స్ కదా. ఆవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారట. ఆవు పేడతో ఇలా గొబ్బెమ్మలు పెట్టుకుంటే కనుక మనకి చాలా చాలా మంచిది. ఎందుకంటే స్వయాన ఆవు పేడ మన మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మలు కూడా అలంకరించి పూలు పెట్టి ఇలా పెట్టడం అనేది చాలా మంచిదండి. లక్ష్మీ వారాలు విడిగా మనం ఈ ధనుర్మాసం నెల పట్టిన దగ్గర నుంచి కూడా
మనం గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాము, సంక్రాంతి వరకు కూడా పెడుతూ ఉంటాం కదా. అలాగా ఈ మార్గశిర మాసం నుంచే మొదలుపెట్టి అమ్మవారు కనీసం ఒక గురువారం అయినా కనీసం మనం తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ అలాగే నేను చుట్టుపక్కల మెలికలు ముగ్గులేస్తున్నా. ఇక్కడ కొంచెం వీడియో అనేది స్ట్రైట్గా తీయడం వల్ల మీకు ఆఫే కనబడుతుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. బాబు తీసాడనమాట. సో ఇక్కడ మీకు వచ్చిన ముగ్గులు అనేవి పెట్టేసుకొని అలంకరించండి. ఈ ముగ్గులు అనేవి మన చేతుల్లో పనండి. మనం గురువారం పూజ చేసుకుంటున్నామంటే ఇంటి బయట ముగ్గులైతే మనం బుధవారం అయినా చేసేసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే గురువారం తెల్లవారుజాము లేచి మనం పూజ చేసుకోవాలి అంటే హడావడ అయిపోతుంది అనుకున్న వాళ్ళు బుధవారం సాయంత్రం నుంచైనా ఇట్లాలికి ముగ్గులు అనేవి ముందు రోజైనా పెట్టి అలంకరించవచ్చు, తప్పు లేదు. ఇలా పసుపు కుంకాలు పెట్టేసి అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకాలు వేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి పాదాలు వేస్తున్నామంటే స్వయాన మహాలక్ష్మీదేవి వచ్చినట్టే కాబట్టి మరి ఆవిడ్ని పని పూజిస్తున్నట్టుగానే భావించి పూలు ఇట్లా పసుపు కుంకాలు వేసి అమ్మవారికి ఆహ్వానం అనేది పలకాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ గొబ్బెమ్మలు కూడా పెట్టేశాను నేను. పెట్టేసి పసుపుతో కుంకుమతో ఇలాగా అలంకరిస్తున్నాను. మనకి గొబ్బి పూలు అనేవి దొరుకుతూ ఉంటాయి, అవి దొరికితే పెట్టుకోవచ్చు. లేకపోతే చామంతులు, బంతిపూలు ఏవైనా కూడా గొబ్బెమ్మల్ని అలంకరించవచ్చు. చూసారు కదండి, గొబ్బెమ్మలు కూడా పెట్టేశాను. అయితే ఇక్కడ నేను మందార ఆకుల మీద పెట్టాను. మీరు తమలపాకులు దొరికితే కనుక తమలపాకుల మీద పెట్టండి, నా దగ్గర లేవన్నమాట. అందుకని నేను ఇక్కడ మందార ఆకులు వేసేసి మందార ఆకుల మీద గొబ్బిళ్ళు పెట్టి ఇలా పూలు అనేవి అలంకరిస్తున్నాను గొబ్బిళ్ళకు కూడా. చూసారు కదా వాకిలు ఎంత నిండుగా ఉందో. ఇలా ఉంటే కంపల్సరీ లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. మనము అనుకున్న సంకల్పం నెరవేరి అమ్మవారికి పూజ చేసుకుంటే కనుక మార్గశిర లక్ష్మీవారం చాలా మంచిదండి. ఇదిగోండి ఇక్కడ అయిపోయింది. నేను ముగ్గులు అనేవి వేసి గొబ్బిలు కూడా రెడీ చేసి చుట్టుపక్కల అమ్మవారి పాదాల చుట్టూ కూడా నేను పూలు అనేవి పెట్టేశాను. ఇలా ఈ నాలుగు వారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వ్రతాలు చేసేవాళ్ళైతే కనుక ఈ నాలుగు వారాలు చేస్తారు. అలాగే పుష్యమాసం వచ్చి ఒక గురువారం, మొదటి గురువారం కూడా చేస్తారు కాబట్టి ముందు రోజు ఇలా ఇంటిని గుమ్మాలని ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మీకు తెలియడం కోసం ఈ ఎర్రమట్టి గురించి చెప్పాను. రేపు నేను మళ్ళీ ఇంకోటి తెప్పించిన తర్వాత వాళ్ళది ఎలా ఉంటుంది, దానికి ఉన్న విశిష్టత ఏంటనేది కూడా నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందనిపించింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.